విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదిస్తూ ఫిబ్రవరి 14న ప్రారంభమైన బైక్ ర్యాలీ 15వ తేదీ రాత్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం చేరుకుంది. రాజమండ్రి నుంచి వస్తున్న బైక్ ర్యాలీ పెద్దాపురంలో చేరుకున్న సందర్భంగా సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు గడ్డిగట్ల సత్యబాబు దాడి బేబీ నాయకత్వంలో స్వాగతం పలికారు. స్థానిక పెట్రోల్ బంక్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ వరకు ఈ బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం మెయిన్ రోడ్లో ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు డివైఎస్ఐ రాష్ట కార్యదర్శి ఎం సూర్యారావు అధ్యక్షతను వహించారు. విశాఖ ఉక్కు కోసం విద్యార్థులు యువజనులు చేస్తున్న పోరాటానికి కార్మిక సంఘాలు అన్ని తోడుగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు క్రాంతికుమార్ శ్రీనివాస్, ఉమామహేశ్వరరాజు, ఎం నాగు, ప్రజానాట్య మండలి కళాకారులు డి కృష్ణ, డి సత్యనారాయణలు పాల్గొన్నారు.